సీఎం జగన్ విడుదల చేసిన మేనిఫెస్టో ప్రజలకు మొండి చేయే చూపించే విధంగా ఉందని తెలుగుదేశం సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. రాష్ట సంపదను పెంచాలన్న ఉద్దేశం జగన్కు లేదన్నారు. రాష్ట్రం అభివృద్ది చెందితే అప్పులు తగ్గుతాయనే విషయం జగన్కు తెలియదని ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఎలక్షన్ మేనిఫెస్టో ఇష్యూ చేశారు. అదొక ప్రజలకి వండి చేయి చూపించినట్టుగానే ఉంది. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలన చూస్తే, ఇకనామిక్స్ వేసినట్టు చూస్తే, రెవెన్యూ డెఫిసిట్ ప్రత్యేకంగా 3.5% వెళ్ళిపోయింది. రెవెన్యూ ఎక్స్పెండిచర్ పెంచారు కానీ అధికారులకు జీతాలు ఇవ్వడంలో కోత పెట్టారు. సరైన సమయంలో జీతాలు ఇవ్వలేకపోయారు. రాష్ట్ర సంపద పెంచాలి. రాష్ట్ర సంపద పెరిగితే అభివృద్ధి జరుగుతుంది, అప్పులు తగ్గుతాయనేటువంటి జ్ఞానం కూడా జగన్మోహన్ రెడ్డికి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి లేదు. దాదాపు 14 లక్షల కోట్లు అప్పులు తెచ్చారు. బహుశా దోపిడీలో ఎక్స్పర్ట్, అవినీతిలో ఎక్స్పర్ట్ కానీ ఫైనాన్స్ సిస్టమ్ లో ఆయన పాప ఎంబీసీలు కూడా రావు. సూపర్ సిక్స్ తోటి కానీ మీ మేనిఫెస్టో పోల్చుకుంటే ఈవెన్ 1% కూడా మీరు దగ్గరలో ఉంది. రాక్షస ప్రభుత్వం వల్ల ప్రజలందరూ కూడా చాలా నష్టపోయారు. మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే మనం జగన్మోహన్ రెడ్డిని అధికారం నుంచి తప్పించడం అనేటువంటి ప్రధాన